విజయనగరం ఎత్తు బ్రిడ్జి మీద ఇటీవల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఒక కొత్త బ్రిడ్జిని నిర్మాణం చేస్తున్నారు. ఆ బ్రిడ్జికి సంతకాల వంతెన అనే పేరు కూడా పెట్టడం జరిగింది. అయితే బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఈ బ్రిడ్జి వినియోగంలోకి వస్తుందో, ఎప్పుడు వినియోగించుకుందామని. కానీ బ్రిడ్జి వినియోగంలోకి మాత్రం అధికారులుగా తీసుకురావటం లేదు. ఆకలితో అలమటిస్తున్న వ్యక్తికి వంట పూర్తయిన తర్వాత వడ్డించకపోతే ఎంత బాధపడతాడో, ట్రాఫిక్ సమస్యతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ సతమతమవుతున్న విజయనగర పట్టణ ప్రజలు వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత వినియోగంలోకి తేకపోవడం వలన అంతే బాధపడుతున్నారని తెలియజేస్తూ, మొన్న 21వ తేదీని ఒక ధర్నా రాస్తా రాకో కార్యక్రమాల్ని నిర్వహించి సంతకాల వంతెన సకాలంలో ప్రజా వినియోగంలోకి తేవాలని సంతకాల సేకరణ చేయడం జరిగింది. మరి ఆ రోజు పోలీస్ అధికారులు ఆర్ఎండ్బి అధికారుల్ని సంప్రదిస్తే మరి ఎక్కడ ఈ ధర్నా కార్యక్రమంలో ప్రజల కోపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ రోజు అందుబాటులో లేకుండా పోవడం జరిగింది. అయితే మేము చెప్పాం డిఎస్పీ గారికి, బాధ్యతాయుతంగా లేరు, మరి ఈ వంతెన ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియని పరిస్థితుంది. మరి మేము బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. త్వరలో ఈ వంతెన ప్రారంభించి ప్రజా వినియోగంలోకి తేకపోతే ఈ ధర్నా రాస్తా రోకోలు మరలా చేస్తామని చెబుతూ, ఆ రోజు చేసిన సంతకాలు చేసిన బ్యానర్ని ఈరోజు గ్రీవెన్సల్లో జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇస్తూ మరి జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి కూడా చెప్పాం, సకాలంలో వంతెన కానీ ప్రారంభం కాకపోతే, ప్రారంభానికి తగిన చర్యలు కానీ తీసుకోకపోతే మరలా మేము ధర్నా కార్యక్రమాల్ని నిర్వహిస్తామని. మొన్న 21వ తేదీని అక్కడ ధర్నా కార్యక్రమం, రాస్తా రాకో కార్యక్రమాన్ని నిర్వహించాం. నెల రోజులు టైం ఇస్తున్నాం ఈ ప్రభుత్వ అధికారులకి, మరలా చేయకపోతే జూలై 21వ తేదీన మరలా అక్కడ ధర్నా రాస్తా రాకో కార్యక్రమాల్ని నిర్వహిస్తామని. ఏం లొసుగులు ఉన్నాయి, ఏం లాలూచులు ఉన్నాయి వంతెన ప్రారంభం చేయడానికి? ఒకవేళ కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని, ఒకవేళ సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే తీర్చవలసిన బాధ్యత అధికారుల మీద ఉందా లేదా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ వంతెన నిర్మాణమే కష్టమైంది, అటు రైల్వే బ్రిడ్జి, రైల్వే పట్టాల మీద నుంచి వంతెన నిర్మాణం చేయాలంటే అనేక అనుమతులు కావాలి. అనుమతులన్నీ తెచ్చుకొని వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని మనం సకాలంలో వినియోగించుకొని అది ప్రజలకి వినియోగపడేటట్టు చేయవలసిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ అధికారులకు కానీ ఉందని తెలియజేస్తూ, ఇది ఒక విషయమే కాదు, ఈ పట్టణం, ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలతో సతమతమవుతున్న ప్రజల్ని ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కూడా సకాలంలో అందుబాటులో తేటలేదు, అర్హులైన వారికి ఇవ్వటం లేదు. అర్హులైన వాళ్ళకి ఇవ్వకపోగా అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్క పథకాన్ని అమ్ముకుంటున్న పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా దోచుకో దాచుకో కార్యక్రమం చేస్తున్నారు. ప్రజాహిత కార్యక్రమాలు కానీ, ప్రజా పరిపాలన కానీ గాలికి వదిలి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2019 ఎన్నికల్లో గెలవాలి, గెలవడానికి కావాల్సిన డబ్బు సమకూర్చుకోవాలనే ఆలోచనతో, ధన దాహంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ప్రజా శ్రేయస్సు కోరి ప్రభుత్వం పనిచేయట్లేదని చెబుతూ, ఒక్క ఈ బ్రిడ్జ్ విషయమే కాదు, ఈ పట్టణంలో ఏ సమస్య ఉన్నా, ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతోడుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.